ఆ రిపోర్ట్ చేయడంలో కూడా ఆ పంచనామా ఇమీడియట్గా చేసి ఆయన కూడా అడ్వైజ్ చేసి ఉండాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఉండాలి, మేము పోలీసులకు అప్పచెప్తాం ఆయన్ని, మీరు కేసు ఇచ్చి వెళ్ళండి, అవసరమైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసు ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కేసు స్ట్రెంగ్తన్ కావాలంటే మీరు ఎగ్జామినేట్ చేస్తారా లేదా అది మీ ఇష్టం, అది తర్వాత జరిగేది. కానీ చట్టాన్ని గౌరవించాలంటే మీరు నేరుగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఉండాలి. ఎందుకు వెళ్ళలేదని నేను అడుగుతున్నా, ఎందుకు సిఐఎస్ఎఫ్ పంపించలేదని అడుగుతున్నా, ఎందుకు లోకల్ పోలీసులు చెప్పలేదని నేను అడుగుతున్నా, అక్కడి నుంచి ఎందుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంటే గమనం చూస్తుందని అడుగుతున్నా. ఇవన్నీ చాలా తప్పుడు విధానాలు, ఇది మంచిది కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టాన్ని అందరూ గౌరవించాలి, అప్పుడే మనం అనుకున్న హోందాతనం వస్తుంది. అందులో అధికారంలో ఉండే నాయకులు నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ నేర్పించుకుంటున్నాడు. చట్టం మన ఇష్ట ప్రకారం మనకు చుట్టంగా తయారవుతుంది, నువ్వేం భయపడద్దని. అందుకే వీళ్ళు రెచ్చిపోయి వీళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నారు, ఇది మంచిది కాదు. వీళ్ళు ఏమి ఇటువంటి చేసినప్పుడు ఎక్కడా జరగవు. నేను కూడా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చూశాను, ఇంత దుర్మార్గమైన వ్యక్తులు, దుర్మార్గమైన ఆలోచనలు, అదే మరికి ఇంత దుర్మార్గమైన పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తుంది. నేను అడిగింది న్యాయం కోసం, నేను అడుగుతున్న సిబిఐ డైరెక్టర్ని మీరు మార్చడం అర్ధరాత్రి మార్చడం తప్ప, రైట్? నేను ప్రత్యేక హోదా అడగడం తప్ప, రైట్? లేకపోతే ఈరోజు చట్టంలో ఉండే హామీలు నెరవేర్చబడడం తప్ప, రైట్ అని అడుగుతున్నా. దానిపైన దాడులు చేస్తారా మీరు? భయపెడతారా మీరు? ఇప్పుడు కావాలని ఇవన్నీ చేసి మీ ఇష్ట ప్రకారం చేస్తారా? మీరేమీ చేయలేరు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంక్షోభాలను చాలా ఎదుర్కొన్నాం, తెలుగు జాతి కూడా చాలా సంక్షోభాలు ఎదుర్కొనింది. ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్క దాడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల పైన దాడిది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి దాడి చేసినా, లేకుంటే దేశంలో ఉండే వ్యవస్థలన్నీ భ్రష్ట పట్టిస్తుంటే ప్రశ్నిస్తే తిరిగి మన మీద పడినా, ఇవన్నీ మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఆల్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాం, మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇలాంటి నాయకుల్ని ఏ విధంగా మనం సొసైటీకి చెప్పాలి, ఎక్కడికి పోతున్నారండి? ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు, ఇంత నీచాతి నీచమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఏమనాలి? అది కూడా మనం ఆలోచించి దీంట్లో ఇంకా ఏమన్నా అన్ని పోలీసులు చెప్పాం, చట్టం దాని పని చేస్తుంది. ఎవరెవరు ఉన్నారు, ఎట్ రాశారు, ఏం జరిగింది, అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి దానిపైన ఎవరు బాధ్యత అయితే వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇలాంటి చౌకబారు రాజకీయాలు మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. డాక్టర్లు మాత్రం వాళ్ళు చెప్పిన 9 కుట్లు పడ్డాయి, 4 సెంటీమీటర్స్ డెప్త్లో గాయమైంది అని చెప్పి అపోలో డాక్టర్స్ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు సార్ మీడియాతోటి. నేను అదే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు క్రానలాజీ మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో జరిగిందా? విశాఖపట్నం కదా, విశాఖపట్నం నుంచి మీరు సిఐఎస్ఎఫ్ ఎవరైతే విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి కేసులో, ఆయన ఎట్లా వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోకుండా వెళ్ళిపోవడం, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎయిర్పోర్ట్ దిగుతానే ఈ డాక్టర్ వచ్చి చెక్ చేసింది, రిపోర్ట్ వచ్చింది, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అందరూ చెప్పారు ఈయనకి, మేమేదో పెద్ద ఇష్యూ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేయాలనుకుంటామంటే నువ్వేంటనే మారీ చేసావంటే అక్కడి నుంచి డ్రామా మొదలుపెట్టారు. ఇది కాదా ప్రైవేట్ హాస్పిటల్ పోయి, ఈజ్ ఇట్ ది వే? దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టెల్ మీ జస్టిఫికేషన్. అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇష్ట ప్రకారం రాస్తారా మీరు? ఇది పద్ధతి, ఇది ప్రజాస్వామ్యం, ఇది